వెల్కమ్ టు ఐనా టీవీ. సినిమా రంగం అంటేనే అది ఒక రంగుల ప్రపంచం. కళ్ళకి ఎంతో అందంగా కనిపించే త్రిశంకు స్వర్గం. ఈ త్రిశంకు స్వర్గంలోకి రావాలని, ఈ రంగుల ప్రపంచంలో విహరించాలని ఎంతో మంది కలలు కంటుంటారు. ఆ కలల ప్రపంచంలో నుండి బయటికి రాకుండా అందులోనే ఉండిపోవాలని కోరుకుంటారు. కానీ ఒక్కసారి ఆ కలల ప్రపంచం నుండి బయటికి వచ్చాక నిజమైన ప్రపంచంలో జీవించడం ఎంత కఠినతరమో తెలుసుకుంటారు. కొందరు వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని అడ్జస్ట్ అవుతారు. కానీ మరికొందరు ఆ కలల ప్రపంచంలో నుండి బయట పడలేక నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలని ఎదుర్కొనలేక చివరికి ఆత్మహత్య చేసుకుని తమ జీవితాలని ముగించుకుంటారు. మరికొందరు డ్రగ్స్ కి బానిసలుగా మారి పూర్తిగా తమ జీవితాలని నాశనం చేసుకుంటారు. ఇందుకు ఉదాహరణ, ఒకప్పుడు హీరోయిన్ గా భోజ్పురి చిత్రాలలో ఒక వెలుగు వెలిగిన మిథాలీ శర్మ. ఈవిడ కొద్ది రోజుల క్రితం ముంబై రోడ్లపై సిగ్నల్స్ దగ్గర ఆగి ఉన్న కారు అద్దాలని తడుతూ కడుపు నింపుకోవడానికి అడుక్కు తింటూ కనిపించింది. సరైన అవకాశాలు లేని సమయంలో హీరోయిన్ గా ఉన్నప్పుడు పొందిన విలాసవంతమైన జీవితం మిస్ కావడంతో మిథాలీ శర్మ డ్రగ్స్ కి బానిసయి చివరికి ఇలా రోడ్లపై అడుక్కు తినే దుస్థితిలోకి వెళ్ళింది. ఇంకా వెలుగులోకి రాని ఎందరో నటీ నటులు కూడా రోడ్లపై తమ బతుకులు వెళ్లదీస్తున్నారంటే ఆశ్చర్యం కాదు. ఈ పరిస్థితులు ఇప్పుడు ఉద్భవించినవి కావు. సినిమా పరిశ్రమ దేశంలో వేళ్ళునుకుంటున్న సమయం నుండే ఈ పరిస్థితి ఉంది. ఆ కాలం నుండి ఇప్పటి వరకు ఎందరో స్టార్లు ఆత్మహత్యలకి పాల్పడ్డారు. ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎంతో ఉన్నత స్థితిలో సినీ కెరీర్ ని అనుభవించిన సావిత్రి తన చివరి దశలో ఎంతో దుర్భర జీవితాన్ని అనుభవించింది. దీనికి కారణం ఆమె తీవ్ర డిప్రెషన్ కి గురై డ్రగ్స్ కి బానిస కావడమే. ఇలా సావిత్రి ఒక్కతే కాదు, దేశంలో పలు భాషలలో నటించిన ఎంతో మంది తారమణులు చివరికి ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలించారు. అలాంటి వారిలో ఫటాఫట్ జయలక్ష్మి, శోభా మహేంద్ర, విజి, రీమ్ కపాడియా, మోనాల్ ధవర్, ప్రత్యూష, నసీఫా జోసెఫ్, కులదీప్ రాంధ్వా, వివేకా బాబాజీ, రూబీ సింగ్, జియా ఖాన్, సాయం ఖన్నా, అర్చనా పాండే, శిఖా జోషి, దిశా గంగూలీ. ఇంకా వీరే కాదు, 80 దశకంలో దశాబ్దం పాటు తన అంద చందాలతో తెలుగు తమిళ చిత్రసీమని ఏలిన సిల్క్ స్మిత కూడా చివరికి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నదే. ఇక హిందీ, తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన దివ్య భారతి కూడా అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకున్నదే. దేశ వ్యాప్తంగా ఆయా భాషలలో తెరపై పేరు సంపాదించిన వీరే కాకుండా ఇంకా తెర వెనుక ఎన్ని జీవితాలు అర్ధాంతరంగా ముగిశాయో తెలియదు. మిథాలీ శర్మల ఎంత మంది ఆకలి తీర్చుకోవడానికి అడుక్కు తింటున్నారో తెలియదు. మిథాలీ శర్మ దీన గాథని మీడియా వెలుగులోకి తీసుకువచ్చింది కాబట్టి ప్రస్తుతం ఆమె మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మరి మిగతా వారి పరిస్థితి ఏమిటో తెలియదు. అందుకే ఈ కలల ప్రపంచంలోకి వెళ్లే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రతిభ ఉన్నవారంతా ఈ రంగంలో రాణించే అవకాశం ఉండదు. ప్రతిభకి తోడు అదృష్టం కూడా ఉండాలి. ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నప్పటికీ అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ రంగంలో రాణించగలరు. ఇదే విషయం గురించి ఒక కార్యక్రమంలో ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం సవినయంగా ఒక మాట చెప్పారు. 3 దశాబ్దాలుగా కమెడియన్ గా నేను వెలుగొందుతున్నానంటే ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, కేవలం అదృష్టం నన్ను వదిలిపెట్టకుండా ఉంది కాబట్టే అది సాధ్యమైంది అని అన్నారాయన. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ప్రయత్నించడంలో తప్పు లేదు, కానీ జీవితం మొత్తం ప్రయత్నంలోనే గడిపేస్తే చివరికి అనుభవించడానికి జీవితమే లేకుండా పోతుంది. ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి ఆసక్తికరమైన వార్తల కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.